హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ రీడర్ సో అప్పట్లాగే ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఈ వీడియోని చూడడం మొట్టమొదటిసారిగా అయితే దీనికి ముందు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు చేయడం జరిగింది సో వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఈ వీడియో చూసిన పూర్తిగా చూసిన తర్వాత ఆ లింక్స్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి ఎందుకంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా వినడం ద్వారా మీరు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు అండ్ అదేవిధంగా ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఇటువంటి నా లేటెస్ట్ ద వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ ఆడియో బుక్స్ని ముందుగానే ఆడియోలో పొందండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు అవర్ బుక్ చాప్టర్ నెంబర్ ఫైవ్ ఆధునిక యుగంలో మానసిక చికిత్స నయం చేసేది ఏమిటి ఈ శక్తి ఎక్కడుంటుంది దాన్ని ఉపయోగించుకోవటం ఎలా ఇవి మనందరికీ ఎంతో అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒక్కటే ప్రతి మనిషి సుప్తచాతనాత్మకమైన మనసులోనూ నయం చేసే ఈ శక్తి ఉంటుంది రోగి మానసిక దోరణలో మార్పు వస్తే ఈ శక్తి విడుదల చేయబడుతుంది మనోవిజ్ఞానవేత్తలు మత గురువులు మనోరోగ నిపుణులు మనోరోగ వైద్యులు లేదా మామూలు డాక్టర్లు ఎప్పుడూ ఏ రోగాన్ని నయం చేయలేదు ఒక ప్రాచీన నానుడి ఉంది డాక్టర్ గాయానికి కట్టుకడతాడు దాన్ని నయం చేసేది దేవుడు మనస్తత్వవేత్త కానీ మనోరోగ నిపుణుడు కానీ రోగికున్న మానసిక అడ్డంకిని మాత్రమే తొలగించి అతనిలో అవసరమైన మార్పును కలిగిస్తాడు అప్పుడే నయం చేసే శక్తి విలువడి రోగం ఆరోగ్యం కుర్తుపడుతుంది అదేవిధంగా ఒక సర్జన్ శారీరకమైన అడ్డంకులను తొలగించడం ద్వారా శరీరాన్ని బాగుచేసే శక్తులు చక్కగా పనిచేసేందుకు సహాయపడతాడు ఏ డాక్టరు సర్జను మానసిక రోగాల వైద్యుడు తనే రోగాన్ని నయం చేశానని అనలేడు ఆ ఒక్క నయం చేసే శక్తిని ఎన్నో పేర్లతో పిలవచ్చు ప్రకృతి దేవుడు సృజనాత్మకమైన తెలివితేటలు కానీ వాస్తవానికి ఇవన్నీ సుప్తచాతనాత్మకమైన మనసుకి మారుపేర్లు మాత్రమే మనందరినీ చురుగ్గా ఉండేటట్టు చేసే జీవన సూత్రం సాఫీగా పనిచేయటానికి మానసికమైన భావోద్రేకాలతో నిండిన శారీరకమైన అడ్డంకులను తొలగించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం మీ ఉపచేతనాత్మకమైన మనసులో ఉన్న నయం చేసే శక్తిని మీరు కానీ మరొకరు కానీ సరైన మార్గంలో పెట్టినట్టయితే మీ మనసులోనూ శరీరంలోనూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి ఒక వ్యక్తి మతం ఒంటి రంగు జాతి ఏదైనప్పటికీ ఈ నయం చేసే శక్తి అందరిలోనూ సమానంగా పనిచేస్తుంది ఈ చికిత్సా విధానంలో పాల్గొనేందుకు మీరు ఫలానా మతానికే సంబంధించిన వారే ఉండాలన్న నియమేమీ లేదు మీరు నాస్తికులైనా అజ్ఞేతవాది అని చెప్పుకున్న మీ సుప్తచాతనాత్మకమైన మనసు మీ చేతి మీద గాయాన్ని మానుపుతుంది మీలో ఉన్న అంతులేని తెలివి మీ సుప్తచాతనాత్మకమైన మనసు మీ నమ్మకానికి అనుగుణంగా స్పందిస్తాయనే సత్యంపై ఆధునిక మానసిక చికిత్స ఆధారపడి ఉంది మనస్తత్వవేత్తలు మతాచార్యులు మత తమ మత గ్రంథాల్లోని ఆదేశాలని పాటిస్తారు అంటే వాళ్ళు తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు దాని అర్థం వాళ్ళు తమ మనసుని స్థిరంగా ఉండేటట్టు చేస్తారు సేద తీరుతారు సడలిస్తారు తమలో ఉన్న అంతులేని నయం చేసే శక్తి గురించి ఆలోచిస్తారు బయటి విషయాల వల్ల మనుషుల వల్ల తమ మనసు చెదిరిపోకుండా ఉండేందుకు వాళ్ళు తలుపులు మూసేస్తారు ఆ తర్వాత నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా తమ సుప్తచేతనాత్మకమైన మనసుకి తమ అభ్యర్థిని కానీ కోరికని కానీ తెలియజేస్తారు తమకున్న విశిష్టమైన అవసరాలకి తమ తెలివైన మనసు జవాబిస్తుందని వాళ్ళకి తెలుసు మనం తెలుసుకోవాల్సిన అతి అద్భుతమైన విషయం ఇది మీరు కోరుకున్నది నిజంగానే జరుగుతుందని అనుకోండి అప్పుడు అంతులేని మీ జీవన సూత్రం మీరు చేతనావస్థలో కోరుకున్న దానికి మీ అభ్యర్థనకి స్పందిస్తుంది మీకు దొరికిందని నమ్మండి అప్పుడది మీకు దొరుకుతుంది ఈ వాక్యం అర్థం అదే ప్రార్థనతో చికిత్స చేయడాన్ని అనుసరించే ఆధునిక మానసిక వైద్యుడు చేసేది కూడా ఇదే చికిత్సా పద్ధతి అనేది ఒకటే సైడ్ హెడ్డింగ్ ప్రతి విషయంలోనూ ఒకటే విశ్వసనీయమైన చికిత్సా పద్ధతి పనిచేస్తుంది అది పిల్లి కుక్క చెట్టు గడ్డి గాలి ఈ భూమి ప్రాణంతో ఉన్నది ఏదైనా సరే ఈ జీవన సూత్రం జంతువుల్లో కూరగాయల్లో ఖనిజ సామ్రాజ్యంలో అంతఃప్రేరణ రూపంలో పెరగడం అనే నియమంలోనే ఒకేలాగా పనిచేస్తుంది మనుషులకి ఈ జీవన సూత్రం గురించి అవగాహన ఉండడం చేత అది మనకి ఎన్నో విధాలుగా పరప్రసాదం ఉండేటట్టు బుద్ధిపూర్వకంగా మన దానికి నిశాని దిశానిర్దేశం చేయొచ్చు ఈ విశ్వజననీయమైన శక్తిని ఉపయోగించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు ఉపాయాలు పద్ధతులు ఉన్నాయి కానీ నయం చేసేందుకు ఒకే ఒక్క ప్రక్రియ ఉంది అదే నమ్మకం ఎందుకంటే నమ్మకం ప్రకారమే అన్నీ జరుగుతాయి నమ్మకం అనే సూత్రం సైడ్ హెడ్డింగ్ ప్రపంచంలోని అన్ని మతాలు నమ్మకాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి ఇక ఈ నమ్మకాలు రకరకాలుగా వివరించబడతాయి నమ్మకమే జీవన సూత్రం మీ గురించి జీవితం గురించి ఈ విశ్వం గురించి మీరేం నమ్ముతారు మీరేది నమ్ముతారో అదే మీకు లభిస్తుంది నమ్మకం అనేది మీ మనసులోని ఒక ఆలోచన మీ ఆలోచనల అలవాట్లను బట్టి మీ సుప్తచాతనాత్మకమైన మనసు తాలూకా శక్తి మీ జీవితంలోని అన్ని దశల్లోనూ వ్యాప్తి చెందుతుంది బైబుల్ నమ్మకం గురించి చెబుతుంది ఏదో ఒక ఆచరణలోనో ఆచార కర్మలోనో ఒక రూపంలోనో సంస్థలోనో సూత్రంలోనో మీకున్న నమ్మకాన్ని గురించి అది చెప్పదు అది కేవలం నమ్మకం గురించి చెబుతుంది మీ మనసులోని నమ్మకం మీ మనసులోని ఆలోచన తప్ప మరేమీ కాదు మీరు నమ్మగలితే నమ్మేవాడికి అన్నీ సాధ్యాలే మీకు బాధ కానీ హాని కానీ కలిగించేదాన్ని నమ్మటం మూర్ఖత్వం ఒకటి గుర్తించుకోండి మీకు బాధ హాని కలిగించేది మీరు నమ్మే విషయం కాదు ఆ పని చేసేది మీ మనసులోని నమ్మకం లేదా ఆలోచన మీ అన్ని అనుభవాలు చర్యలు మీ జీవితంలోని అన్ని సంఘటనలు పరిస్థితులు మీ ఆలోచనలకి ప్రతిబింబాలు ప్రతిక్రియలు మాత్రమే ప్రార్థన ద్వారా జరిగే చికిత్స అంటే చైతన్యమైన సుప్తచేతనాత్మకమైన మనసులని శాస్త్రీయ పద్ధతిలో పనిచేయించటమే ప్రార్థనా చికిత్స అంటే చేతన సుప్తచేతన కలిసి పనిచేయటం ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశించబడే కార్యం సైడ్ హెడ్డింగ్ ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం చైతన్యమైన మనసుని సుప్తచేతనాన్ని క్రమబద్ధంగా సామరస్యంతో తెలివితేటలను ఉపయోగించి చేసే పనినే ప్రార్థనా చికిత్స అంటారు శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి మీకు రోగాన్ని నయం చేయగలనన్న నమ్మకం ఉంది ప్రార్థనా చికిత్సను తరచూ మానసిక చికిత్స అని శాస్త్రీయమైన ప్రార్థన అని అంటారు ప్రార్థనా చికిత్సలో మీరు ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనో కల్పనో ఎంచుకుంటారు దాన్ని మీరు అనుభవించాలని అనుకుంటారు ఈ ఆలోచనని లేదా కల్పనలో మీరు అనుకున్న చిత్రాన్ని మీ సుప్తచాతనాత్మకమైన మనసులోకి పంపిస్తారు అప్పుడు ఆ ఊహలు మీకు వాస్తవాలని అనిపిస్తాయి మీకు మానసిక దృష్టి మీద మీకు తగినంత శ్రద్ధ ఉంటే మీకు మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది ఏదైనా విశిష్టమైన ఉద్దేశం కోసం చేసే మానసిక చర్యే ప్రార్థనా చికిత్స ప్రార్థనా చికిత్స ద్వారా మీరు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు మీ సమస్య లేదా రోగం మీ సుప్తచేతనతలో భయంక్రాంతమైన వ్యతిరేకతతో నిండిన ఆలోచనల వలనే తలెత్తుతుందని మీకు తెలుసు మీ మనసులోంచి ఆలోచనల్ని తుడిచి పారేయేస్తే మీరు కోరుకుంటారని మీకు తెలుసు అందుకే మీరు మీ సుప్తచేతంలోని నయం చేసే శక్తి వైపు తిరుగుతారు మీకు దానికి గల అంతులేని శక్తి గురించి తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటారు అది ఏ రకమైన రోగాన్నైనా నయం చేయగలదనే సంగతి కూడా మీకు గుర్తు చేసుకుంటారు ఈ సత్యాల గురించి మీరు ఆలోచించిన కొద్దీ మీ భయం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది ఈ సత్యాలని జ్ఞాపకం పెట్టుకోండి అది తప్పుడు విశ్వాసాలతో ఘర్షణ పడి చివరికి వాటిని ఓడిస్తుంది తప్పకుండా జరుగుతుందని నమ్మకం ఉన్న చికిత్సకి మీరు ధన్యవాదాలు తెలుపుతారు ఆ తర్వాత మీరు మనసుని మళ్ళీ ప్రార్థన చేయాలని దాకా ఆ సమస్యకి దూరంగా ఉంచుతారు ప్రార్థన చేసేటప్పుడు మీరు వ్యతిరేకమైన స్థితులకి కొంచెం కూడా శక్తిని అందించరు ఒక్క క్షణం కూడా ఈ సమస్య పరిష్కరించబడుతుందన్న ఆలోచన మీకు రాదు ఈ రకమైన మానసిక వైఖరి చైతన్యము మనసు సుప్తచేతనాత్మక మనసు సామరస్యంగా కలిసిపోయేటట్లు చేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది నమ్మకం ద్వారా ఉపశమనం అంటే ఫెయిత్ హీలింగ్ అంటే ఏమిటి గుడ్డి నమ్మకం ఎలా పనిచేస్తుంది సైడ్ హెడ్డింగ్ నమ్మకం ద్వారా ఉపశమనం అని అందరూ అనేది నిజానికి మత గ్రంథాల్లో చెప్పినది కాదు మత గ్రంథాల్లో చెప్పేది చేతనావస్థకి సుప్తచేతనావస్థకి గల సంబంధాన్ని తెలిసి ఉండటం నమ్మకం ద్వారా ఉపశమనం కలిగించే వ్యక్తి అందులోని శాస్త్రీయమైన అంశాల గురించి ఏమీ తెలియకుండానే రోగాన్ని నయం చేస్తాడు ఉపశమనం కలిగించడంలో తనకి ప్రత్యేకమైన నేర్పు ఉందని చెప్పుకోవటం వలన లేదా అతనిలోని అతిన అతని శక్తిలోనూ దాగికున్న రోగికున్న మూఢనమ్మకం వల్లనూ రోగి కోలుకోవచ్చు ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా చికిత్స చేసే ఉపశమకులు నాట్యం మంత్రాలు ఆత్మల్ని ఆవాహన చేయటం మొదలైన వాటి సాయంత్రం రోగి అనారోగ్యాన్ని పోగొడతారు ఒక్కోసారి ఎవరైనా ఒక మహాపరుషుని జ్ఞాపక చిహ్నం తాగటం వల్ల ప్రత్యేకమైన తాయెత్తు కట్టుకోవడం వల్ల అగరత్తులు దూపాలు వెలిగించి ఒకనొక మూలికతో చేసిన కషాయం తాగటం వల్ల కూడా రోగ విముక్తులు అవ్వటం జరగవచ్చు చికిత్స చేసే పద్ధతిలో ప్రక్రియలో ఏ వస్తువు అయితే రోగికి నమ్మకం కలిగిస్తుందో అది రోగాన్ని నయం చేయటంలో బాగా పనిచేస్తుంది మిమ్మల్ని ఆందోళన నుంచి భయం నుంచి దూరంగా తీసుకుపోయే ఏ వస్తువైనా మీకు వైద్యం చేయగలదు తమ సిద్ధాంతాల ఫలితాలను చూపిస్తున్నాయి కాబట్టి అవే సరైనవని సత్యమని చాలామంది వాదిస్తారు కానీ మనం ఇంతకు ముందే చూసినట్టు అవి సత్యం కావటానికి వీల్లేదు మూఢనమ్మకం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు స్విస్ ఉపశముఖుడు ఫ్రెంచ్ ఎంటన్ మెస్మర్ గురించి ఆలోచిద్దాం ఆయన గురించి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం పదిహేడు వందల డెబ్బై ఆరులో ఆయన తన రోగుల శరీరానికి అయస్కాంతంతో తాకి వారి రోగాలను నయం చేస్తానని కంఠాపతంగా చెప్పాడు ఆ తర్వాత ఆయన అయస్కాంతాన్ని వదిలేసి రోగి కొద్ది దూరంలో తన చేతులు తిప్పుతూ చికిత్స చేశాడు అది కూడా చక్కగా పనిచేసింది ఈ కొద్ది పద్ధతి విజయంతో ఎలా అయ్యిందో వివరిస్తూ మెష్మర్ ప్రాణుల్లో ఉండే అయస్కాంతత్వం అనే సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు ఆయన దాన్ని ఒక ద్రవంలో భావించాడు అది ఈ విశ్వం అంతటా విస్తరించి ఉన్నప్పటికీ మనిషి శరీరంలోనే అతిచురుకుగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు ఆ అయస్కాంత ద్రవం తన చేతుల్లోంచి రోగి శరీరం వైపుకి పంపబడుతుందని ప్రాణంలో ఉండే ఆ శక్తి రోగి ఒంట్లోకి ప్రవేశించి రోగాన్ని నయం చేస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పాడు ఆ తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది రోగులు ఆయన దగ్గరికి వెళ్ళి రోగాలను నయం చేసుకున్నారని ఆయన అద్భుతంగా చికిత్స చేస్తాడని వార్తలు అంతటా వినిపించసాగాయి మెస్మర్ ప్యారిస్కి వచ్చేశాడు అక్కడి ప్రభుత్వం ఆయన చేసే చికిత్సను పరిశీలించేందుకు ఒక కమిషన్ని నెలకొల్పింది ఆ కమిషన్లో ప్రసిద్ధులైన వైద్యులు అకాడమీ ఆఫ్ సైన్స్ సభ్యులు ఉన్నారు వాళ్ళలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఒకరు లోతుగా పరీక్షలు పరిశీలనలు జరిపాక మెస్మర్ నిజంగానే రోగాన్ని నయం చేశాడని కమిషన్ ఒప్పుకుంది కానీ ఆయన చెప్పిన అయస్కాంత ద్రవం సిద్ధాంతాన్ని నిరూపించేందుకు ఒక్క రుజువు కూడా దొరకలేదని కూడా అన్నారు వాళ్ళు రోగుల ఊహాశక్తి వల్లే ఉపశమనం లభించి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు ఆ వెంటనే మెస్మర్ని దేశం నుంచి బహిష్కరించారు పద్దెనిమిది వందల పదిహేనులో ఆయన మరణించాడు ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్లోని సిస్టర్లో ఉండే డాక్టర్ జేమ్స్ బ్రైడ్ డాక్టర్ మెస్మర్ చేసిన చికిత్సలకి అయస్కాంత ద్రవాన్ని ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసేందుకు నడుం కట్టుకున్నాడు రోగి కొన్ని రకాల సూచనలు ఇచ్చి అతని మనసుని వశం చేసుకుని నిద్రావస్థలోకి పంపించవచ్చని డాక్టర్ బ్రైడ్ కనిపెట్టాడు రోగులను అలా సమ్మోహనపరిచిన ఆ స్థితిలో అద్భుతమైన ఫలితాన్ని సాధించడంలో ఆయన కృతకృతుడయ్యాడు ప్రాణుల్లోని అయస్కాంత శక్తి లే దేనికి కారణమని మెస్మర్ అనుకున్నాడు మీరు గమనించండి ఈ రకమైన చికిత్సలన్నీ రోగుల్లో క్రియాశీలకంగా ఉన్న ఊహాశక్తికి సుప్తచేతనావస్థలో ఉన్న మనసుకి బలమైన సలహాల ద్వారా అందించటం వల్లే వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది అందులో సందేహం లేదు దీన్ని గుడ్డి నమ్మకం అనటం తప్పు కాదేమో ఎందుకంటే రోగికి కానీ ఉపశమనులకు కానీ చికిత్స ఎలా జరిగిందో తెలియదు ఆత్మశ్రయమైన నమ్మకం దాని అర్థం సైడ్ హెడ్డింగ్ ఒక వ్యక్తి ఆత్మశ్రయ అంటే సబ్జెక్టివ్ లేదా సుప్తచేతనా వ్యవస్థ అతని చేతన వ్యవస్థ లేదా వాస్తవమైన ఆబ్జెక్టివ్ మనసు ఆధీనంలో ఉంటుంది అది ఇతరుల సలహాలకి తీవ్రంగా స్పందిస్తుంది అంటే మీరు వాస్తవాన్ని నమ్మన్న దానిలో మీరు క్రియాశీలంగా కానీ నిష్క్రియంగా కానీ నమ్మకం కలిగి ఉంటే మీ సుప్తచేతన వ్యవస్థని ఆ సూచనలు అదుపులో పెడతాయి అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది మానసిక ఉపశమనానికి కల్తీ లేని ఆత్మశ్రయమైన నమ్మకం అవసరం దీన్ని పొందాలంటే వాస్తవమైన చేతనా వ్యవస్థ అడ్డం పడుతున్న ఇప్పుడు దాన్ని పూర్తిగా అంతం చేయటమే శరీరానికి చక్కటి చికిత్స జరగాలంటే అన్నింటికన్నా మంచి పద్ధతి చేతనా వ్యవస్థ సుప్తచేతనా వ్యవస్థ ఈ రెండు నమ్మకాన్ని పూర్తిగా స్వీకరించే స్థితిలో ఉండాలనేది స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ ఎల్లప్పుడూ ఇలా ఉండక్కర్లేదు మీ మనసుని శరీరాన్ని పూర్తిగా సడలించి మీరు కునికిపాట్లు పడే స్థితికి చేరుకోవచ్చు నిష్క్రియమైన గ్రహింపు శక్తి గల స్థితిలోకి ప్రవేశించవచ్చు అటువంటి స్థితిలో మీలోని నిష్క్రియతత్వం ఆత్ర ఆత్మశ్రయమైన ప్రభావాలని గ్రహించేందుకు అనువుగా తయారవుతుంది ఆ ఫాదర్ నన్ను ఎలా బాగు చేశాడు రోగం అనేది ఏది ఉండదని అసలు దానికి ఉనికి ఉండదని ఆయన అన్నప్పుడు నేను ఆ మాటలు అసలు నమ్మలేదు నా తెలివితేటలని అవమానిస్తున్నాడని అనుకున్నాను అయినప్పటికీ నా రోగం నయమైంది అది ఎలా సాధ్యం అని ఒక వ్యక్తిని ఒకసారి నన్ను అడిగాడు అతనికి నేను చెప్పినట్టే దీనికి వివరణ ఇవ్వడం చాలా సులువు ఫాదర్ చెప్పిన ప్రశాంతమైన మాటలతో అతను శాంతించాడు ఆ తర్వాత ఆ ఫాదర్ అతన్ని కొంతసేపు పూర్తిగా నిష్క్రియమైన స్థితిలోకి వెళ్ళి ఏమీ మాట్లాడద్దు ఆలోచించొద్దు అని అన్నాడు ఫాదర్ కూడా కదలక మెదలక ఉండిపోయాడు అరగంట సేపు శాంతంగా నెమ్మదిగా కానీ దృఢంగా ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం శాంతి మంచి భావాలు పరిపూర్ణత అందాలని అంటూనే ఉన్నాడు అరగంట తర్వాత ఆ వ్యక్తికి అంతులేని ఉపశమనం లభించింది అతనికి పోయిన ఆరోగ్యం మళ్ళీ దక్కింది చికిత్స సమయంలో నిష్క్రియతత్వం వల్ల అతని ఆత్మశ్రయమైన నమ్మకం ప్రత్యక్షమై ఫాదర్ సంపూర్ణమైన ఆరోగ్యం అతని కలిగించిందని ఇచ్చిన సూచన అతనికి సుప్తచేతన అవస్థ చేరుకుందని మనకి సులభంగా అర్థమవుతుంది రెండు ఆత్మశ్రయమైన మనస్సులు సామరస్యంగా ఉన్నాయి ఆ సమయంలో కనుక ఆ వ్యక్తికి ఉపశమనుకుడి శక్తి మీద సిద్ధాంతం మీద ఉన్న అపనమ్మకం బయటికి వచ్చి ఉంటే అది వ్యతిరేకమైన స్వయం సూచనగా పనిచేసి ఉండేది ఆ సమయంలో ఫాదర్ సూచనల ప్రభావం చాలా తక్కువగా ఉండేది లేదా అవి పూర్తిగా పనికిరాకుండా పోయేవి కానీ మగతగా నిష్క్రియమైన స్థితిలో ఉండటం వల్ల చేతనావస్థ తాలూకు వ్యతిరేక ప్రభావం అతి తక్కువగా పడింది రోగి సుప్తచేతనావస్థ ఫాదర్ సూచనల్ని గ్రహించే స్థితిలో ఉంది ఆ సూచనల ప్రకారం అది పనిచేయటం వల్ల రోగికి ఉపశమనం కలిగింది పరోక్షంగా చికిత్స చేయటం సైడ్ హెడ్డింగ్ ఆప్షన్ ట్రీట్మెంట్ మీరు లాస్ ఏంజల్లో ఉన్నారనుకోండి న్యూయార్క్ నగరంలో ఉన్న మీ అమ్మకి ఆరోగ్యం దెబ్బతిందని మీకు తెలుస్తుంది మొట్టమొదటి మీకు మీ ఇల్లు వాకిలి వదిలేసి ఉద్యోగం మానేసి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ అది వీలు కాకపోతేనో మీ అమ్మ ఆరోగ్యం కుదుటపరిచే ప్రక్రియలో మీ నమ్మక బలాన్ని మీరు గ్రయ ప్రయోగించలేరా అలా కాదు మీరు ఆమె దగ్గర ఉండలేకపోయినప్పటికీ మీ ప్రార్థనలు ఆమెకి తప్పక చేరుతాయి అందరిలోనూ ఉన్న పరమాత్మ చేస్తాడా పని సృజనశీలమైన మనసు ఒకటే ఉంటుంది ఆ మనసులోని సృజనాత్మక శక్తి మీకు లాభాన్ని చేకూరుస్తుంది మీరు చేయవలసిందల్లా మీ మనసులో ఆరోగ్యం సామరస్యం అనే అనుభూతులను నింపటమే దీనికి ప్రతిక్రియ దానంతట అదే జరుగుతుంది మీ స్వప్తచేతన అవస్థలోని అనుభూతి స్వప్తచేతనతలో ఉన్న మీ అమ్మ మనసు మీద పనిచేస్తుంది ఆరోగ్యం శక్తి పరిపూర్ణతతో నిండిన మీ ఆలోచనలు ఒకే శాశ్వత ఆత్మశ్రయమైన మనసులో పనిచేస్తాయి అవి జీవితంలోని ఆత్మశ్రయ పక్షాన్ని దాని నియమాల్ని వేగవంతం చేస్తాయి అవే ఆమె శరీరంలో ఉపశమనంగా కనిపిస్తాయి మనసు సిద్ధాంతాల్లో కాలం స్థలం అంత ముఖ్యం కాదు ఒకే మనసు మీ అమ్మలోనూ మీలోనూ పనిచేస్తుంది మీరు ఎక్కడున్నా సరే నిజానికి ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించడం నే దానికి విరుద్ధంగా పరోక్షంగా ఉపశమనం కలిగించడం అనేది ఉండదు ఎందుకంటే ఒక శాశ్వతమైన మనసు అనేది అన్ని చోట్ల ఉంటుంది మీరు ఆలోచనలు పంపేందుకు అందుకునేందుకు ప్రయత్నించరు జాగ్రత్త వ్యవస్థలు చేసే మీ ఆలోచనలే ఆమెకి మీరు అందించే ఉపశమనం మీరు ఆరోగ్యం క్షేమం విశ్రాంతి వంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటే అవి మీ అమ్మలో ప్రత్యక్షమవుతాయి ఆ తర్వాత ఫలితాలు తప్పక లభిస్తాయి నిజంగా జరిగిన ఒక సంఘటన ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాను పొరపాటున దీన్ని పరోక్షంగా చేసిన చికిత్స అని అనుకోవటం జరిగింది లాస్ ఏంజల్స్లోని ఒక మహిళకి న్యూయార్క్లో ఉండే తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలిసింది ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళలేకపోయింది అందుకని ఇలా ప్రార్థించింది ఉపశమనం పొందే శక్తి మా అమ్మలోనే ఉంది ఆమె శరీర స్థితి ఆమె ఆలోచన జీవితం తాలూకా ప్రతిబింబం మాత్రమే ఒక తెర మీద నీడలు పడ్డట్టు అన్నమాట ఆ తెర మీద ఛాయా మార్చేందుకు నేను ఆ ప్రతిబింబాల తాలూకా నిజరూపాలని మార్చవలసి ఉంటుంది నేను ఇప్పుడు నా మనసులో మా అమ్మ కోసం పరిపూర్ణత సామరస్యం పూర్తి ఆరోగ్యం అనే చిత్రాలను తయారు చేసుకుంటున్నాను ఏ అంతులేని ఉపశమన శక్తి మా అమ్మ శరీరాన్ని అన్ని అవయవాలని తయారు చేసిందో అది ఆమె అస్తిత్వంలోని అను అనువునా నిండుతూ ఆమె శరీరంలోని ప్రతి కణంలోనూ శాంతిని ప్రవహింపజేస్తుంది డాక్టర్లకి దైవ సహాయం మార్గదర్శనం లభిస్తున్నాయి మా అమ్మని ముట్టుకునే ప్రతి వారికి దేవుడు ఆమెను బాగు చేయడానికి సరైన మార్గాన్ని చూపిస్తున్నాడు రోగము అంతిమ సత్యం కాదని నాకు తెలుసు అలా అయితే ఎవరికీ చికిత్స చేయటం సాధ్యం కాదు ప్రేమ జీవితం అనే అంతులేని సిద్ధాంతాన్ని నేను సమర్థిస్తాను మా అమ్మ శరీరంలో సామరస్యం ఆరోగ్యం శాంతి నెలకొంటున్నాయని నాకు తెలుసు నెల కొలాలని నేను ఆశ ఆదేశిస్తున్నాను ఆమె రోజుకు చాలాసార్లు ఈ ప్రార్థన చేసింది కొన్నాళ్ళకి ఆమె తల్లి స్థితిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది ఆమెకి చికిత్స చేస్తున్న హృ హృద్రోగ నిపుణుడు ఆశ్చర్యపోడా పోయాడు ఆమెకి దేవుడి మీద ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఆమెని అభినందించాడు సుప్తచేతనా మనసు చేసే పనిని వేగవంతం చేయటం కైనటిక్ యాక్షన్ సైడ్ హెడ్డింగ్ మనస్తత్వ శాస్త్రజ్ఞులైన నా స్నేహితుడు ఒకడు రోగ నిర్ధారణలో ఒక ముఖ్యమైన అవయవములో జీవకరణ పరీక్ష చేశాక అందులో క్యాన్సర్ కణాలు కనిపించాయని నాకు చెప్పాడు ఆ డాక్టర్ బాధాకరము ప్రమాదకరము అయిన చికిత్సను సూచించాడు దీనికి అంగీకరించే ముందు నా స్నేహితురాలు మరో పద్ధతిని ఉపయోగించి చూసింది ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమె ప్రశాంతంగా తనకి తాను ఎలా రూఢపరుచుకునేది ప్రతి కణము ప్రతి నరము కణజాలము అవయము ఇప్పుడు ఎటువంటి దోషము లేకుండా పరిపూర్ణంగా ఆదర్శంగా తయారవుతుంది నా శరీరం అంతటా ఆరోగ్యం సామరస్యం మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి దాదాపు ఒక నెల రోజుల్లో చికిత్స పూర్తయింది ఆ తర్వాత చేసిన పరీక్షల్లో క్యాన్సర్ కణాలు ఆమె శరీరంలో మరింకా మిగలలేదని తెలిసింది ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను కానీ నాలో జిజ్ఞాస తలెత్తింది నిద్రపోయే ముందు తను అలా ఎందుకు అనేవారని ఆమెని ఆమెను అడిగాను ఒకసారి దానికి ఒక దిశగా పనిచేసేటట్టు పండిస్తే నిద్రపోయేటప్పుడు కూడా సుప్తచేతన మనీ పని చేస్తూనే ఉంటుంది అందుకే నిద్రపోయే ముందు మీరు మీ సుప్తచేతనకి లాభదాయకమైన పని ఏదైనా అప్పచెప్పటం మంచిది అంది ఆమె ఇది చాలా తెలివైన జవాబు ఇంకో విషయం గమనించండి సామరస్యం సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు ఆమె ఒక్కసారి కూడా తన రోగం పేరెత్తలేదు మీరు మీ అనారోగ్యం గురించి మాట్లాడటం పూర్తిగా మానేయండి లేదా ఆ రోగం పేరు చెప్పకండి ముఖ్యంగా నిద్రపోవడానికి కొన్ని గంటలకు ముందు ఈ విషయంలో నేను మీకు గట్టిగా సలహా ఇస్తున్నాను రాగానికి జీవం అందించే ఒకే ఒక వనరు మీరు దానిపైన ధ్యాసం ఉంచండి దాన్ని చూసి భయపడటం పైన చెప్పిన మనస్తత్వ శాస్త్రజ్ఞుల మీరు కూడా మానసికమైన సర్జన్గా మారండి అప్పుడు ఎండిపోయిన కొమ్మలు చెట్టు నుంచి రాలిపోయినట్టు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి దీనికి విరుద్ధంగా మీరు నిరంతరం మీ బాధ రోగ లక్షణాల గురించి మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే మీరు వాటి శక్తిని పెంచుతారు మీ సుప్తచేతంలోని ఉపశమన శక్తిని క్రియాశీలం చేసే గతిశీల క్రియని మీరు అడ్డుకుంటారు అంతేకాదు మీ మనసు తాలూకు నియమాన్ని అనుసరించి కల్పనలకి ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగింది అన్నట్టు అవుతుంది మీ మనసుని జీవితం తాలూకు గొప్ప సత్యాలతో నింపి ప్రేమ అనే వెలుగు వైపుకి సాగండి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే సూత్రాలు సంక్షిప్తంగా నెంబర్ వన్ మీరు ఉపశమనం దేనివల్ల కలుగుతుందో తెలుసుకోండి సుప్తచేతనకి అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకి శరీరానికి ఉపశమనం కలిగిస్తాయా అని నమ్మండి రెండు సుప్తచేతనకి మీ ఆసక్తిని కోరికలని ఒక పద్ధతి ప్రకారం తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టండి మూడు మీరు కోరుకున్న ఫలితాలను ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందండి దీన్ని విడవకుండా చేయండి మీరు తప్పకుండా ఫలితం లభిస్తుంది నాలుగు నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించుకోండి అది మీ మనసులోని ఒక ఆలోచనలేనని మీరు అనుకునేదే మీరు సృష్టిస్తారని తెలుసుకోండి ఐదు రోగం నష్టం హాని కలిగించే వస్తువులను నమ్మటం మూర్ఖత్వం సంపూర్ణమైన ఆరోగ్యం సమృద్ధి శాంతి సంపద దేవుడి మార్గదర్శకత్వం మీద నమ్మకం ఉంచండి ఆరు మీరు అలవాటు ప్రకారం ఏ గొప్ప ఉదాత్తమైన ఆలోచనలు చేస్తారో అవే గొప్ప పనులు దా రూపుదలుస్తాయి ఏడు మీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమన శక్తిని అమలు చేయండి ఖచ్చితమైన ప్రణాళిక ఆలోచన లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకోండి దానితో మానసికమైన భావాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకోండి మీ మానసిక ధోరణి పట్ల మీకు నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే మీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది ఎనిమిది నిజంగా నిజంగా మీకు ఉపశమన శక్తిని పొందాలని ఉంటే దాన్ని మీరు నమ్మకం ద్వారా పొందవచ్చని ఎప్పుడూ గుర్తుంచుకోండి దాని అర్థం మీ చేతన సుక్తచేతన పనిచేస్తున్నాయని మీకు తెలుస్తుంది అన్నమాట అర్థం చేసుకోవటం నుంచే నమ్మకం పుడుతుంది తొమ్మిది గుడ్డి నమ్మకం అంటే శాస్త్రీయ పద్ధతిలో ఏమీ అర్థం చేసుకుండానే ఒక వ్యక్తి చికిత్స ద్వారా ఫలితాన్ని పొందటం వాళ్ళకి ఆ చికిత్స వెనుక ఉన్న శాస్త్రీయమైన శక్తుల గురించి ప్రభావాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు పది రోగంతో బాధపడుతున్న మీ ఆత్మీయుల కోసం ప్రార్థించటం నేర్చుకోండి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఆరోగ్యం గురించి జీవశక్తి గురించి పరిపూర్ణత గురించి మీ మనసు చేసే ఆలోచనలు విశ్వసనీయమైన ఆత్మశ్రయ మనసుతో కలిసి మీ ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బయటపడతాయి చాప్టర్ నంబర్ సిక్స్ మానసిక చికిత్సలో ఆచరణయోగ్యమైన మెలుకువలు ఒక ఇంజనీరు ఒక వంతెనని కానీ రాకెట్ని కానీ నిర్మించే ముందు దానికి అవసరమైన మెలుకువలని ఇంతకు ముందే తెలిసి ఉన్న నైపుణ్యాన్ని పద్ధతులని ఉపయోగించుకుని ఆ సమస్యను ఎదుర్కొంటాడు ఆ మెలుకవలు నైపుణ్యము పద్ధతులు నేర్చుకుంటూనే వస్తాయి అదేవిధంగా మీ జీవితాన్ని కూడా నడిపించేందుకు అదుపులో ఉంచుకునేందుకు నిర్దిష్ట దిశగా ముందుకి తీసుకెళ్ళేందుకు అందరూ ఆమోదించిన పద్ధతులు మెలుకవలు నైపుణ్యము ఉంటాయి ఈ పద్ధతులు మెలుకవలు ప్రాథమికమైనవి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఇంజనీర్లు మొట్టమొదట గణిత సూత్రాలు తెలుసుకోవాల్సి వచ్చింది ఒత్తిడుల గురించి ఎక్కువ ఎలా బిగించాలనే దాని గురించి తెలుసుకున్నారు ఆ తరువాత ఆ సముద్రం మీద ఆదర్శమైన వంతెనని వాళ్ళు మనసులో ఊహించుకొని ఒక చిత్రాన్ని తయారు చేసుకున్నారు మూడో మెట్టుగా ఇంతకుముందే ప్రయత్నించి మంచివా నిరూపించబడ్డ పద్ధతుల సాయంతో తయారైన సూత్రాలని అమలు చేశారు ఈ మూడు దశలు పూర్తయ్యాక ఆ వంతెనకి ఒక రూపం వచ్చి కొన్ని తరాల వారు దాని మీద కార్లు నడపడం జరుగుతూ వస్తుంది మీ ప్రార్థనలకి సమాధానాలు దొరకాలంటే మీరు సమ సరైన మెలుకవలతోనూ పద్ధతులతోనూ మొదలు పెట్టాలి మీ ప్రార్థనకి సమాధానం శాస్త్రీయ పద్ధతులు లభిస్తుంది ఏది కూడా అదృష్టవశాత్తు జరగదు ఈ ప్రపంచంలో క్రమము నియమాలు పనిచేస్తాయి ఈ అధ్యాయంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా వికసింపజేయాలో ఎలా పోషించాలో తెలిపే యోగ్యమైన మెలుకవల గురించి మీరు తెలుసుకుంటారు మీ ప్రార్థనలు బెలూన్ లాగా పైన ఎక్కడో గాలిలో ఉండి పోకూడదు అదే అవి ఏదైనా ఒక చోటికి చేరి జీవితంలో దేన్నైనా సాధించాలి మనం ప్రార్థనని విశ్లేషించినప్పుడు దానికి ఎన్నో రకాల పద్ధతులు విధానాలు ఉన్నాయని తెలుసుకుంటాం ఈ పుస్తకంలో మనం మతానికి సంబంధించిన ప్రార్థనా పద్ధతుల గురించి చెప్పుకోం సమూహంలో ఆ ప్రార్థనలకి ప్రాముఖ్యం ఉంటుంది కానీ మనం ఇక్కడ దృష్టి సారించేది అటువంటి ప్రార్థనల మీద కాదు మనకి ప్రస్తుతం కావాల్సినది వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన గురించి తెలుసుకోవటం దాన్ని మీ రోజువారి జీవితంలో ఉపయోగించుకుంటూ మీకు ఇతరులకి మీరు ఎలా సాయం అందించగలరో తెలుసుకోవటం ప్రార్థన అంటే మనం సాధించాలని అనుకున్న దాన్ని గురించిన ఆలోచనకి రూపం ఇవ్వటమే ఆత్మ నిజాయితీగా కోరుకునేదే ప్రార్థన నీ కోరికే మీ ప్రార్థన అది మీ మనసులోతుల్లోంచి వస్తుంది మీకు జీవితంలో ఉన్న అవసరాలని కోరికల్ని అది వెల్లడి చేస్తుంది సత్యం ధర్మం కోసం తప్పించే వాళ్ళు ధన్యులు ఎందుకంటే వాళ్ళ పిపాస తీర్చబడుతుంది అదే ప్రార్థనకున్న అసలు గుణం శాంతి సామరస్యం ఆరోగ్యం ఆనందం ఇంకా జీవితంలోని అన్ని వరాల కోసం ఉన్న తపన్ని ఉపయుక్తంగా ప్రకటించటం చేతనల నుంచి సుప్తచేతనకి ఆలోచనల్ని పంపే పద్ధతి సైడ్ హెడ్డింగ్ సుప్తచేతనలో మనం కోరుకున్న ఫలితాన్ని ప్రేరేపణ ద్వారా పంపటమే సరైన ప్రార్థన పద్ధతి అని ముందే చెప్పుకున్నాం దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది అదే అందజేసే పద్ధతి ఇందులో ముఖ్యంగా జరిగేది ఏమిటంటే చేతనావస్థలో మీరు అందించే ఆలోచనలని కోరికల్ని సుప్తచేతన అందిపుచ్చుకోవటం అలాంటి అందిపుచ్చుకోవటం అనేది స్వప్నావస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతో బాగా సాధ్యం అవుతుంది మీ మనస్సు లోతుల్లో అంతులేనంత తెలివితేటలు ఉన్నాయని శక్తి ఉందని తెలుసుకోండి మీకు కావలసిన దాన్ని గురించి ప్రశాంతంగా ఆలోచించండి ఈ క్షణాన్నించి ఇక మీదట అది పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వటం గురించి ఊహించుకోండి దగ్గు గొంతు నొప్పి ఉన్న చిన్న ప్రవర్తించండి ఇది తగ్గిపోతుంది ఇది తగ్గిపోతుంది అని ఆ పిల్ల ప్రకటించింది అది ఒక గంటలో తగ్గిపోయింది ఈ పద్ధతిని చాలా సరళమైన మనసుతో సహజంగానే పాటించండి మీ బ్లూ ప్రింట్ని మీ సుప్తచేతన స్వీకరిస్తుంది సైడ్ హెడ్డింగ్ మీ కోసం మీ కుటుంబం కోసం మీరు ఒక కొత్త ఇంటిని కట్టుకుంటున్నారని అనుకుందాం మీకు ముందుగా ఆ ఇంటి ప్లాన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని చూడాలని చాలా తీవ్రమైన కోరిక ఉంటుంది కట్టడం పనులు చేసే వాళ్ళు మీ బ్లూ ప్రింట్లోని వివరాలని తూచా తప్పకుండా పాటించాలని మీరు అనుకుంటారు వాళ్ళు వాడే వస్తువుల మీద నిఘా ఉంచుతారు మీ ఇంటిని కట్టడానికి ఉపయోగించే వస్తువుల నాణ్యత మీద ఇంటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలియటం వల్ల మీరు అన్నింటికన్నా మంచి నాణ్యత గల సిమెంట్ని విద్యుత్ని వాడే తీగల్ని పైకప్పుని వాడే సామాగ్రిని మొదలైన వాటిని ఎంచుకుంటారు మన మనసునే ఇంటి గురించి కూడా అంతే శ్రద్ధ వహించడంలో మీ ఆనందానికి సమృద్ధికి తోడ్పడేటట్టు మీ మనసునే బ్లూ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవటం అవసరమా కాదా మీ జీవితంలోని అన్ని అనుభవాలు మీ ఇంట్లోకి ప్రవేశించే అన్ని విషయాలు మీ మనసునే ఇంటి నిర్మించేందుకు మీకు ఉపయోగించే వస్తువుల గుణం మీదే ఆధారపడి ఉంటుంది మీ బ్లూ ప్రింట్ నిండా మానసిక భయాలు ఆందోళన లేమి ఉండి మీరు నిరాశకే సందేశాలని లోనే నిస్ఫృహతో ఉంటే అప్పుడు మీ మనసునే ఇంటిని నిర్మించేందుకు మీరు వాడే మానసికమైన సామాగ్రి వల్ల ఎక్కువ శ్రమకి ఆందోళనకి ఒత్తిడికి ఇంకా చాలా రకాల పరిమితులకి గురి కావాల్సి ఉంటుంది జీవితంలో అన్నింటికన్నా ప్రధానమైన భవిష్యత్తు నిర్మించేందుకు పనికి వచ్చే పని మెలకువగా ఉన్న సమయంలో త ప్రతి క్షణము మీరు మీ మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే మీ మాట మౌనంగా ఉంటుంది కంటికి కనబడదు అయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనది మీ మనసునే ఇంటిని మీరు ప్రతిక్షణం నిర్మించుకుంటూనే ఉంటారు మీ ఆలోచనలు మనసులోని ఊహా చిత్రాలు మీ బ్లూ ప్రింట్కి ప్రాతినిధ్యం వహిస్తాయి గంట గంటకి క్షణం క్షణానికి మీరు దివ్యమైన ఆరోగ్యాన్ని విజయాన్ని ఆనందాన్ని నిర్మించుకోవచ్చు మీరు ఆలోచించే ఆలోచనలు మీకు స్థిరంగా ఏర్పడ్డ అభిప్రాయాలు మీరు స్వీకరించే నమ్మకాలు మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు రిహార్సల్స్ వేసుకునే దృశ్యాలు దీనికి దోహదం చేస్తాయి మీరు నిరంతరం నిర్మించడంలో మునిగి ఉన్న ఈ రాజభవనం మీ వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో మీ అస్తిత్వ ఈ భూమి మీద మీ జీవిత చరిత్ర ఒక కొత్త బ్లూ ప్రింట్ని సంపాదించండి మౌనంగా నిర్మిస్తూ శాంతిని సామరస్యాన్ని ఆనందాన్ని సహృద భావాన్ని ఈ క్షణాన పొందండి ఈ విషయాల మీద ధ్యాస ఉంచి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తే మీ సుప్తచేతన ఆ బ్లూ ప్రింట్ని స్వీకరించి అవన్నీ జరిగేటట్టు చూస్తుంది వాటి ఫలితాల వల్ల మీరు వాటిని తెలుసుకుంటారు నిజమైన ప్రార్థన ఒక కళ ఒక విజ్ఞానం సైడ్ హెడ్డింగ్ విజ్ఞానం అనే మాటకి అర్థం సమన్వయంలో క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ జ్ఞానం నిజమైన ప్రార్థనకి అవసరమైన కళని శాస్త్రీయమైన పద్ధతిని చే ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం ఈ జ్ఞానం అనేది ప్రధానమైన జీవిత సూత్రాల గురించి తెలియజేస్తుంది మీ జీవితంలో కానీ మరొకరి జీవితంలో కానీ పూర్తి నమ్మకంతో అమలు చేయటం ఎలాగో ఆ మెలుకువల్ని ప్రక్రియలని అది ప్రదర్శిస్తుంది కళ అనేది మీరు ఉపయోగించుకునే మెలుకువ ప్రక్రియ దాని వెనుక విజ్ఞానం మీ మానసిక చిత్రానికి కానీ ఆలోచనకి కానీ మీ సృజనాత్మకమైన మనసు కనబరిచే స్పష్టమైన స్పందన అడగండి మీ అది మీకు ఇవ్వబడుతుంది వెతకండి మీకు దొరుకుతుంది తలుపు తట్టండి అది మీకు తెరుచుకుంటుంది ఈ గొప్ప వాక్యం మనకేం చెబుతుంది మీరు కావాలని అడిగేది మీకు లభిస్తుందని మీరు తట్టగానే తలుపు తెరుచుకుంటుందని మీరు వెతికేది మీకు దొరుకుతుందని అది స్పష్టంగా చెబుతుంది ఈ బోధన మానసికమైన నియమాలు ఆధ్యాత్మిక నియమాలు ఎంత ఖచ్చితమైనవో సూచిస్తుంది మీ సుప్తచేతనలోని అంతులేని తెలివితేటల నుంచి మీ మనసు ఆలోచించే ఆలోచనల మీద ప్రతిక్రియ నేరుగా జరుగుతుంది మీరు రొట్టె కోరుకుంటే మీకు రాయి అందించబడదు మీరు నమ్మకంతో కోరుకోవాలి అప్పుడే అది మీకు లభిస్తుంది మీ మనసు ఆలోచన మీద నుంచి వస్తువు మీదకి వెళ్తుంది మొదటి మనసులో ఒక చిత్రం ఉంటే తప్ప అది కదలదు ఎందుకంటే దాన్ని ముందు కదిలించేది ఏదీ ఉండదు మీ మానసిక కార్యమైన మీ ప్రార్థనని ముందు మీ మనసు ఒక చిత్రంగా స్వీకరించాలి అప్పుడే మీ సుప్తచేతన శక్తి దాని మీద ప్రభావం చూపి ఫలితాలని ఇస్తుంది మీ మనసులో దాన్ని స్వీకరించే స్థితికి చే మీరు చేరుకోవాలి ఎటువంటి నిబంధనలు వివాదాలు లేని ఆమోదాన్ని తెలిపే స్థితి ఈ లోతైన ఆలోచనల వెంట మీ కోరికలు తప్పక తీరుతాయని ఊహిస్తే కలిగే ఆనందము ప్రశాంతత ఉండాలి నిజమైన ప్రార్థన ఒక కళ ఒక విజ్ఞానం అనే భావానికి గట్టి పునాది మీ చేతనాత్మక మనసు తన కదలికలకి తప్పకుండా సుప్తచేతన నుంచి ప్రతిస్పందన లభిస్తుందనే పూర్తి నమ్మకం అవగాహన కలిగి ఉండటం మీ సుప్తచేతనకి హద్దులు లేవి లేని వివేకము అంతులేని శక్తి ఉన్నాయి ఈ పద్ధతిని అనుసరిస్తే మీ ప్రార్థనలకి సమాధానం దొరుకుతుంది ఊహా చిత్రాల పద్ధతి విజువలైజేషన్ టెక్నిక్ సైడ్ హెడ్డింగ్ ఒక యోచనకి రూపం ఇవ్వటానికి పనికొచ్చే అతి సులభమైన స్పష్టమైన పద్ధతి దాన్ని ఊహా చిత్రంగా చూడటం మీ మనసుతో దాన్ని మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్టు చూడటం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని మాత్రమే మీ కళ్ళు చూడగలవు అదేవిధంగా మీ మనస్సులలో మీరు ఊహించగలవి అదృశ్యంగా ఉండే మీ మనో సామ్రాజ్యంలో ఉంటాయి మీ మనసుతో ఊహించిన ఎటువంటి చిత్రమైనా సరే అది మీరు ఆశించిన వాటికి రుజువుగా నిలిచే కనిపించని వాటికి సారాంశం మీ కల్పనలో మీరు నిర్మించుకునేది ఏదైనా సరే అది మీ శరీరంలోని అవయవాలంత వాస్తవమైనది ఊహాలు ఆలోచనలు వాస్తవమైనవి మీ మనసులోని చిత్రాల పట్ట మీరు నిజాయితీగా ఉంటే అవి ఏదో ఒకనాడు మీ బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి ఇటువంటి ఆలోచన ప్రక్రియ మీ మనసు మీద ముద్రలు వేస్తుంది ఈ ముద్రలే మీ జీవితంలోని వాస్తవాలుగా అనుభవాలుగా బయటపడతాయి వాస్తుశిల్పులు వాళ్ళు కట్టాలనుకున్న భవనాలని ముందుగా ఊహించుకుంటారు పూర్తి చేశాక అది ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారో అలాగే దాన్ని వాళ్ళు ఊహల్లో చూస్తారు వాళ్ళ ఊహా చిత్రాలు ఆలోచన ప్రక్రియలో ఒక ప్లాస్టిక్ అచ్చులా ఉపయోగపడి దానిలోంచి వాళ్ళు కట్టే కట్టడం తయారవుతుంది అది అందంగా ఉండచ్చు వికారంగా ఉండొచ్చు ఆకాశ హర్మం కావచ్చు ఇల్లు కావచ్చు కానీ అది మొదలయ్యేది మాత్రం ఒక ఊహా చిత్రంగానే ఒక కాగితం మీద గీసినట్టుగా వాస్తుశిల్పి మనసులోనే ఊహ రూపుదాలుస్తుంది చివరిగా కాంట్రాక్టరు కట్టడాన్ని నిర్మించే పనివాళ్ళు అవసరమైన వస్తువును సమకూర్చుకొని దాన్ని కట్టి ముగిస్తారు అది వాస్తుశిల్పి ఊహా చిత్రానికి తగినట్టుగానే నిర్దిష్టంగా తయారవుతుంది శ్రోతల ముందు ప్రసంగించడానికి ముందుగా నేను ఈ ఊహా చిత్రాల పద్ధతిని ఎప్పుడూ అవలంబిస్తాను నా మనసులో తిరిగే ఆలోచనల్ని మౌనంగా ఉండేటట్టు చేస్తాను అప్పుడే నా మనసులోని ఆలోచన చిత్రాలని సుప్తచేతన ముందు ఉంచటం నాకు సాధ్యమవుతుంది ఆ తర్వాత నేను ఆ సభ జరిగే ఆడిటోరియంని ఊహించుకుంటాను ఆ హాలు స్త్రీ పురుషులతో నిండిపోయి ఉంది వాళ్ళందరిలోనూ ఉండే అంతులేని ఉపశమన శక్తి వాళ్ళ మొహాల్లో వెలుగు నింపి వాళ్ళకి ప్రేరణ కలుగజేస్తుంది వాళ్ళు మెలిగే వెలిగే మొహాలతో ఆనందంగా స్వేచ్ఛగా ఉన్నట్టు నాకు కనిపిస్తున్నారు ముందుగా ఈ ఊహను నా కల్పనలో నిర్మించుకున్నాక నేను నిశ్శబ్దంగా దాని ఒక ఊహా చిత్రంగా మనసులో నింపుకుంటాను జనం నాకు అర్ నయమైపోయింది నాకు అద్భుతంగా అనిపిస్తుంది నేను మారిపోయాను అని అంటున్నట్టు ఊహించుకుంటాను నిజంగా ఆ మాటలు నాకు వినిపిస్తాయి ఆ ఊహని పది నిమిషాలతో పాటు ఇంకాస్త ఎక్కువసేపు అలాగే ఊహించుకుంటాను ప్రతి వ్యక్తి మనసు శరీరము ప్రేమతోనూ పరిపూర్ణతతోనూ సౌందర్యంతోనూ ఆరోగ్యంతోనూ నిండి ఉందన్న భావన నాకు నేను కలుగు చేసుకుంటాను ఆ నా అవగాహన పెరిగి నా మనసులో ఆ జనం తాము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామని చెప్పే మాటలు వాళ్ళ గొంతులు వినే స్థితికి చేరుకుంటాను ఆ తర్వాత ఆ చిత్రం మొత్తాన్ని విడుదల చేసి వేదిక మీదకి వెళ్తాను ఈ పద్ధతిని ఉపయోగించి దాదాపు నేను ప్రసంగించిన ప్రతిసారి కొంతమంది ప్రసంగం ముగిశాక నన్ను కలిసి తమ ప్రార్థనలు ఫలించాయని చెబుతారు మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి మెంటల్ మూవీ మెథడ్ సైడ్ హెడ్డింగ్ ఒక పాత సామెత చెప్పినట్టు ఒక చిత్రం వెయ్యి పదాలకి సమానం మనసులో ఒక చిత్రాన్ని నిలిపి దాన్ని వెన్నంటి నమ్మకం అనేది ఉన్నప్పుడు సుప్తచేతన దాన్ని వాస్తవంగా జరిగేటట్టు చూస్తుందనే విషయాన్ని నొక్కి వక్కానించవలసిన అవసరం ఉంది నేను ఇలా ఉన్నాను అని అనుకుంటే నేను అలా ఉండగలుగుతాను చాలా ఏలక్రితో నేను ఒక లెక్చర్ టూర్ కోసం అమెరికా మధ్యపడమర అంటే మిడ్వీస్ట్ మిడ్వెస్ట్ ప్రాంతంలో గల ఎన్నో రాష్ట్రాలకి వెళ్ళాను ఆ ప్రాంతంలో నిలకడగా ఒక చోట ఉంటూ అవసరమైన వాళ్ళకి సాయం చేయాలని అనుకున్నాను నా ప్రయాణం నన్ను దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పటికీ శాశ్వతంగా ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న ఆలోచన నేను మర్చిపోలేదు ఒకరోజు సాయంకాలం వాషింగ్టన్లోని స్పోకెన్ అనే చోట హోటల్ గదిలో సోఫాలో విశ్రమిస్తూ ఉండగా నా ధ్యాసని కదలనీయకుండా పట్టి ఉంచాను చాలా నిశ్శబ్దంగా సాత్వికంగా నేను ఎంతోమంది శ్రోతల ముందు మాట్లాడుతున్నట్టు ఊహించుకున్నాను వినే వాళ్ళతో నేను ఇలా అన్నాను నాకు ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది ఈ గొప్ప అవకాశం నేను ప్రార్థించాను నా మనసుతో నేను ఊహించుకున్న శ్రోతని చూశాను ఆ వాస్తవాన్ని పూర్తిగా అనుభవించా నేను ఆ ఒక అభినేత పాత్ర వహించి ఈ మనసులోని ఊహను ఒక చిత్రంలా నాటకీయంగా మలిచాను ఆ సినిమా నా సుప్తచేతనకి అందటం చూసి నాకు తృప్తి కలిగింది ఆ సుప్తచేతన తన పద్ధతిలో దాన్ని నిజం చేస్తుంది మర్నాడు నిద్రలేస్తూనే నాకు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది కొన్నాళ్ళ తర్వాత మిడ్ వెస్ట్లోని ఒక సంస్థ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది వాళ్ళు నన్ను తమ సంస్థకి డైరెక్టర్ పదవిని స్వీకరించమని కోరారు నేను ఒప్పుకున్నాను ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు ఎంతో శ్రద్ధగా అక్కడ నా కర్తవ్యాన్ని నిర్వహించి మనసార ఆనందాన్ని అనుభవించాను నేను వివరించిన ఈ పద్ధతిని తరచూ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి అని అంటూ ఉంటాను నా పుస్తకాలు చదివి నా ఉపన్యాసాలు విన్న వాళ్ళు చాలామంది దగ్గర నుంచి నాకు ఉత్తరాలు వచ్చాయి ఆ పద్ధతిని ఉపయోగించి ఎంత అద్భుతమైన ఫలితాన్ని పొందారో వాళ్ళందరూ ఆ ఉత్తరాల్లో రాశారు ఈ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి ముఖ్యంగా ఉపయోగపడేది స్థిరాస్తి అమ్మే విషయంలో మీరు ఒక ఇంటిని కానీ ఇతర స్థిరాస్తిని కానీ అమ్మదలుచుకుంటే ముందుగా మీరు అడిగే ధర మీకు కొనే వ్యక్తికి సంతృప్తికరంగా ఉందా లేదా అనే విషయాన్ని మీ మనసులో నిర్ధారణ చేసుకోమని నా సలహా ఆ పని చేశాక మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అన్నీ మర్చిపోయి వదిలేసి మగతగా నిద్రలోకి జారుకోండి ఆ స్థితి మీ మానసిక ప్రయాసాన్ని బాగా తగ్గించేస్తుంది అప్పుడు ఆ చెక్కుని మీ చేతిలో ఉన్నట్టు ఊహించుకోండి అది మీకు అన్ అందినందుకు ఆనందించండి ధన్యవాదాలు తెలపండి ఆ పూర్తి చిత్రాన్ని ఎంతో సహజంగా మీ మనసులో చిత్రించుకున్నాక హాయిగా నిద్రపోండి ఇది వాస్తవంగా జరిగిన సంఘటనలాగా మీరు ప్రవర్తించాలి అలా చేస్తే మీ సుప్తచేతన దాని ఒక నిజమైన ముద్రగా స్వీకరిస్తుంది అప్పుడు అంతులేని తెలివితేటలు మీ ఆస్తిని కొనటానికి ఇష్టపడి దానివల్ల సమృద్ధి సాధించే కొనుగోలు దారిని మీ వైపుకు ఆకర్షిస్తుంది మనసు లోతుల్లోని ప్రవాహం దారిని కొనుగోలు దారిని ఒక చోటుకి చేరుస్తుంది మనసులో స్థిరపరచుకున్న ఒక మానసిక చిత్రం నమ్మకం వెన్నంటి ఉండటం చేత నిజానికి వాస్తవ రూపాన్ని సంతరించుకుంటుంది బిడాయిన్ పద్ధతి చార్ల్స్ బౌడాయిన్ ఫ్రాన్స్లోని రూసో ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్ న్యూ నాన్సీ స్కూల్ ఆఫ్ హీలింగ్లో రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేసిన గొప్ప మేధావి మనోరోగ నిపుణుడిగా పనిచేశాడు సుప్తచేతనకి గురైన మనసు మీద ప్రభావం పడాలంటే అన్నింటికన్నా ఉత్తమ మార్గం మగతలోకి జారిపోవటం లేదా నిద్రలాంటి స్థితిలోకి జారిపోవడం అని ఆయన కనిపెట్టాడు ఆ స్థితిలో ప్రయత్నం అనేది చాలా తగ్గిపోతుంది అప్పుడు ఆ ప్రశాంతమైన నిష్క్రియమైన స్థితిలో ఏ ఆలోచనలైనా సుప్తచేతనకి సులభంగా అందేటట్టు పంపించటం సాధ్యం బౌడాయిన్ ఇలా వివరిస్తాడు ఇలా చేయటానికి అంటే సుప్తచేతని నింపటం ఒక సులభమైన మార్గం ఉంది అదే సూచించబోయే ఆలోచనకి సంబంధించిన విషయాన్ని కుదించటం దాని సారాంశాన్ని ఒక చిన్న వాక్యంగా జ్ఞాపకంలో నిక్షిప్తం చేసుకోవటం దాన్ని ఒక జోలపాటలాగా మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకోవటం కొన్నేళ్ల క్రితం లాసేంజెల్స్లోని యవ్వనంలో ఉన్న ఒక వితంతువు ఎడతెగని కుటుంబ కలహంలో చిక్కుకుంది చనిపోయిన ఆమె భర్త తన స్థిరాస్తిని మొత్తం ఆమె పేర రాసిపోయాడు కానీ అతని మొదటి భార్యకి పుట్టిన కొడుకులు కూతుళ్ళు ఆ విల్లు చల్లదని కేసు వేశారు ఆమె ఒప్పందం చేసుకుందామని ప్రయత్నించినా వాళ్ళు వినిపించుకోలేదు ఆమె నా సాయం కోరినప్పుడు బౌడాయిన్ పద్ధతిని అవలంబించమని దాన్ని ఆమెకు వివరించాను తన అవసరాన్ని ఒక చిన్న వాక్యంలోనో కొన్ని మాటల్లోనో కుదించి జ్ఞాపకంలో సులభంగా ముద్రించుకోవటం సులభమని చెప్పాను ఆమె ఆలోచించి నిర్ణయించిన వాక్యం ఇది దైవేచ్చని అనుసరించి జరిగింది ఆమె ఉద్దేశంలో సామరస్యం అనే సూత్రాన్ని అనుసరించి ఈ మాటల అర్థం ఏమిటంటే అంతులేని తెలివితేటలు ఆమె సుప్తచేతన నియమాల ద్వారా పనిచేసి ఒక సామరస్యమైన ముగింపుని ప్రసాదిస్తాయి పది రాత్రుల పాటు ప్రతి రాత్రి ఆమె ఒక పడకుర్చీలో కూర్చుని తన శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం సడలించి నిద్రావస్థకి చేరుకునేది ఒకసారి అలా నిద్రావస్థలోకి జారాక ఆమె నెమ్మదిగా ప్రశాంతంగా నిజాయితీగా ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించింది ఆమెకి దానివల్ల మనశ్శాంతి దొరికినట్టు అనిపించింది ఆమె శరీరం మనస్సు ప్రశాంతతతో నిండిపోయాయి ఆ తర్వాత ఆమె మామూలుగా నిద్రపోయింది పదకొండవ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఆమెకి ఎంతో హాయిగా తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది అంతేకాక నిజంగానే సమస్య పరిష్కారమైపోయిందన్న నమ్మకం కూడా కలిగింది అదే రోజు ఆమె వకీలు ఆమెకి ఫోన్ చేసి ఆమె మీద దాబా వేసిన వాళ్ళు వాళ్ళ వకీలు ఒప్పందం చేసుకునేందుకు సుఖమంగా ఉన్నారని చెప్పాడు సామరస్యమైన ఒప్పందం చేసుకోవటంతో కేసు కొట్టివేయబడింది నిద్రపోవటం అనే పద్ధతి సైడ్ హెడ్డింగ్ మీరు మగతగా నిద్ర లాంటి స్థితిలోకి ప్రవేశించగానే ప్రయత్నం అనేది బాగా తగ్గిపోతుంది నిద్రావాస్థలో చైతన్యంగా ఉండే మనసు దాదాపు చాలా వరకు అణిగి ఉంటుంది ఎందుకంటే సుప్తచేతన సరిగ్గా నిద్రపోయే ముందు మేలుకునే ముందు ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది ఈ స్థితిలో మీ కోరికని సుప్తచేతనకి అందకుండా అడ్డుకునే వ్యతిరేకమైన ఆలోచనలు ఉండవు మీరు హానికరమైన ఒక అలవాటుని వందలించుకునేవాలని అనుకుంటున్నారని అనుకోండి దానికోసం ముందు మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకునే భంగిమలోకి మార్చండి అవయవాలన్నింటినీ సడలించి అదే స్థితిలో ఉండండి మగతలోకి జారుకోండి ఆ తర్వాత నేను ఈ అలవాటు నుంచి పూర్తి విముక్తిని పొందాను నాకు హాయిగా మనశ్శాంతిగా ఉంది అని మళ్ళీ మళ్ళీ అనుకోండి ఆ మాటలని రాత్రి పొద్దున్న ఐదు పది నిమిషాల పాటు నెమ్మదిగా శాంతంగా ప్రేమగా అనుకోండి మళ్ళీ మళ్ళీ అనటం వల్ల మాటల్లోని భావం బలపడుతుంది హానికరమైన అలవాటు తలెత్తినప్పుడల్లా ఆ ఫార్ములా ఉపయోగించండి ఈ పద్ధతిని అనుసరిస్తే మీరు మీ సుప్తచేతనకి మీ ఆలోచనని స్వీకరించే ప్రేరణ కలిగిస్తారు ఉపశమనం కలుగుతుంది ధన్యవాదాలు పద్ధతి సైడ్ హెడ్డింగ్ మన కోరికలను తెలిపేటప్పుడు ప్రశంసని ధన్యవాదాలని ఉపయోగించాలని బైబిల్లోని పాల్ సలహా ఇచ్చిస్తాడు ఈ సులభమైన ప్రార్థనకి అసాధారణమైన ఫలితాలు లభిస్తాయి కృతజ్ఞతతో నిండిన హృదయం ఎప్పుడూ ఈ విశ్వంలోని సృజనాత్మక శక్తులకి దగ్గరగా ఉంటుంది దానివల్ల పరస్పర సంబంధం అనే నియమం క్రియా ప్రతిక్రియలకి సంబంధించిన విశ్వంలోని నియమాల ఆధారంగా దీని వైపుకి అసంఖ్యాకమైన దీవెనలు లభిస్తాయి ప్రవహిస్తాయి ఈ మధ్యనే యవ్వనంలో ఉన్న పిల్లల తల్లి ఒక ఆమె తన అనుభవాన్ని నాకు చెప్పింది నా ఉద్యోగం పోయింది నా దగ్గర చిల్లి గవ్వలేదు నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళని పోషించవలసిన బాధ్యత నాదే ఎవరి దగ్గరికి వెళ్ళి సాయం చేయమని అడగాలో నాకు తెలియదు అప్పుడు మీరన్న మాట నేను వినటం జరిగింది మన ప్రార్థనలకి జవాబు దొరికే ముందే మనం కృతజ్ఞత ప్రకటించాలి అనే మాట నా మనసులో ఒక దీపం వెలిగినట్టు అనిపించింది ఈ పద్ధతిని పరీక్షించి చూడాలని నాకు అనిపించింది మూడు వారాల పాటు ప్రతి రాత్రి ఉదయము ఆమె ఈ కింద వాక్యాన్ని ఎన్నోసార్లు ఉచ్చరించింది భగవంతుడా నాకు ఈ సంపద ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఆమె ఈ వాక్యాన్ని అంటూ కృతజ్ఞత అనే భావం మనసు నిండా ఆక్రమించుకునే దాకా అలా అంటూనే ఉంది తనలోని అపారమైన శక్తిని తెలివితేటల్ని ఆహ్వానిస్తున్నట్టు ఆమె ఊహించుకుంది సృజనాత్మకమైన తెలివిని అంతు ధరిలేని మనసుని ఆమె చూడలేదన్న సంగతి అందరికీ తెలిసినదే తను ఆధ్యాత్మికమైన అనుభూతి అనే అంతఃక్షులోకి చూస్తుందని సంపద గురించి ఆమె ఆలోచనలో చోటు చేసుకున్న చిత్రం మొదటి కారణమని దానివల్ల తనకి డబ్బు గౌరవం తిండి దొరుకుతాయని ఆమెకి తెలుసు ఆమె ఆలోచనలు భావాలు సంపదల్లో మునిగిపోయి ఉన్నాయి వాటి మీద ఎటువంటి పరిస్థితి ప్రభావం పడలేదు మాటిమాటికి ధన్యవాదాలు భగవంతుడా అని అంటూ ఆ స్త్రీ మనసు ఆ ఆలోచనని స్వీకరించే స్థితికి చేరుకుంది ఆమెకు లేమి పేదరికం రోగాల గురించి ఆలోచనలు వస్తూ ఉండినప్పుడల్లా అవసరాన్ని బట్టి ధన్యవాదాలు భగవంతుడా అనే మాటల్ని వల్లించేది అలా కృతజ్ఞతా దృష్టితో ఉన్నట్టయితే ఆమె మనసు సంపద అనే ఆలోచనని గ్రహిస్తుంది జరిగింది కూడా అదే ఆమె ప్రార్థనకి ఒక ఆసక్తికరమైన తరువాయి భాగం వచ్చి చేరింది ప్రార్థన చేయటం ప్రారంభించిన కొన్నాళ్ళకి ఆమెకి దారిలో తనకి ఒకప్పుడు ఉద్యోగం ఇచ్చిన ఒక వ్యక్తి తారసపడ్డాడు ఐదేళ్లుగా ఆమె అతన్ని కలుసుకునే లేదు అతను మంచి జీవితంతో ఉద్యోగం ఇస్తానని చేరతావా అని ఆమెను అడిగాడు అతను ఆమెకి అప్పుగా కూడా కొంత డబ్బు ఇచ్చాడు మొదటి నెల జీతం అందుకునే లోపల దానితో అవసరాలు తీర్చుకోమని అన్నాడు ఆమె నాతో ధన్యవాదాలు భగవంతుడు అనే అద్భుత శక్తిని ఎన్నటికీ మర్చిపోలేను అది నా జీవితంలో అద్భుతమైన పరిణామాలను సృష్టించింది అంది అంగీకారాన్ని సూచించే పద్ధతి సైడ్ హెడ్డింగ్ ప్రార్థన చేసేటప్పుడు నిర్దిష్టంగా వల్ల వేసే పద్ధతి పాటించకండి అనే మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని అర్థాన్ని మీరు అర్థం చేసుకోవటం బట్టే అంగీకారం తాలూకా ప్రభావం చాలా మట్టుగా నిర్ణయించబడుతుంది మీ అంగీకారం తాలూకా శక్తి తెలివిగా ఉపయోగించుకోవటం పైన నిర్దిష్టము స్పష్టము అయిన సానుకూలత పైన ఆధారపడి ఉంటుంది స్కూలుకు వెళ్ళిన ఒక పిల్లవాడు మూడు మూడు కలిపితే ఏడు అని బ్లాక్ బోర్డు మీద రాశాడు అనుకోండి టీచర్ గణితం ద్వారా అది ఏడు కాదని ఆరని చూ నిరూపిస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు ఏడుని ఆరుగా మారుస్తాడు టీచర్ చెప్పినంత మాత్రాన మూడికి మూడు జోడిస్తే ఆరు అవలేదు ఇది గణితానికి సంబంధించిన ప్రాచీన సత్యం అదే పిల్లవాడు తన తప్పును సరిదిద్దుకుని బోర్డ్ మీద సంఖ్యని మార్చేలా చేసింది ఆరోగ్యంగా ఉండకపోవటం అనేది అసామాన్య స్థితి ఆరోగ్యంగా ఉండటమే సహజ స్థితి ఆరోగ్యం మీ జీవితానికి సంబంధించిన సత్యం మీరు ఆరోగ్యాన్ని సామరస్యాన్ని శాంతిని మీ కోసము ఇతరుల కోసము అంగీకరించి విశ్వమంతట ఈ సూత్రాలే ఉన్నాయని గ్రహిస్తే మీ సుప్తచేతంలో ఉండే వ్యతిరేక ధోరణులని మీరు అంగీకరించిన వాటి మీద నమ్మకంతో అర్థం చేసుకుని సర్దిద్దుకోగలుగుతారు అంగీకారాన్ని సూచించే ప్రక్రియ ద్వారా చేసే ప్రార్థనకి ఫలితాలు రూపురేఖలతో సంబంధం లేకుండా జీవన సిద్ధాంతాలు కట్టుబడి ఉండటం మీద ఆధారపడి ఉంటాయి ఒక్క క్షణం ఆలోచించండి గణితానికి సూత్రం అంటూ ఉంది కానీ పొరపాటుకి లేనే లేదు సత్యం అనే సిద్ధాంతం ఉంది కానీ అసత్యానికి లేదు తెలివితేటలకి సూత్రం ఉంది కానీ అజ్ఞానానికి లేదు సామరస్యానికి సూత్రం ఉంది కానీ వైమానస్యానికి లేదు ఆరోగ్య సూత్రాలు అనేవి ఉన్నాయి కానీ రోగాలకి లేవు అదే విధంగా సమృద్ధికి ఉన్నాయి కానీ పేదరికానికి లేవు ఇంగ్లాండ్లో నా సోదరికి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడ్డ వల్ల ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు నేను ఈ అంగీకార సూచకమైన సిద్ధాంతాన్నే పద్ధతినే ఉపయోగించాను ఆసుపత్రిలో సాధారణంగా జరిపే పరీక్షల ద్వారాను ఎక్స్రేల ద్వారాను ఆమెకి ఈ వ్యాధి ఉందని నిర్ధారించారు తను కోలుకోవాలని నన్ను ప్రార్థించమని ఆమె నన్ను కోరింది నేను ఆమెకు ఆరు వేల మైళ్ళ దూరంలో ఉన్నాను కానీ అది నాకేమీ ఇబ్బంది అనిపించలేదు మనసు సూత్రానికి స్థలకాలాల పట్టింపు ఉండదు అందు అంతులేని మనసు లేదా తెలివి ఒకే కాలంలో అంతటా పూర్తిగా నిండి ఉంటుంది రోజులో చాలాసార్లు నేను నా సోదరుకున్న రోగ లక్షణాల గురించి ఆలోచించకుండా అసలు ఆమె శారీరక వ్యక్తిత్వం గురించి ఆలోచించకుండా ఉంటూ వచ్చాను ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో నేను ఈ కింది విధంగా అంగీకార సూచకంగా ఆలోచించాను ఈ ప్రార్థన నా సోదరి క్యాథరిన్ కోసం ఆమె ఒత్తిడి లేకుండా గాబరా పడకుండా నిశ్చలంగా శాంతంగా ఉంది ఆమె శరీరాన్ని తయారు చేసిన ఆమె సుప్త చైతన్యంలోని ఉపశమన శక్తి ప్రస్తుతం ప్రతి కణాన్ని నర్రాన్ని కణజాలాన్ని కండరాన్ని ఎముకని ఆమె సుప్తచేతంలో ఉన్న అవయవాల నిర్దిష్టమైన పొందికని అనుసరించి మార్పులు చేస్తుంది నిశ్శబ్దంగా సుప్తచేతంలో ఉండే చెదిరిపోయిన అన్ని ఆలోచనలు నిర్మించబడి విలీనం చేయబడ్డాయి ఆమె శరీరంలోని జీవశక్తి పరిపూర్ణత జీవన సిద్ధాంతం తాలూకా సౌందర్యం ఆమె బహిర్గతం బహిర్గతమవుతున్నాయి ఆమెలో నదిలా పారుతున్న ఉపశమనం అనే ప్రవాహానికి ఆమె గురై స్పందిస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని సామరస్యాన్ని శాంతిని తిరిగి పొందుతుంది అంతులేని సాగరం శాంతి ఆమెలో ప్రవహిస్తూ అన్ని వక్రతలు అందవికారమైన చిత్రాలు ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయాయి అవును ఇది నిజం రెండు వారాల అనంతరం నా సోదరికి మళ్ళీ పరీక్షలు జరిపారు ఆమె ఎక్స్రేల్లో రోగ లక్షణాలు కనబడట్లేదు ఆమె నమ్మకం లేనంతగా కోలుకుందని చెప్పి డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదని కూడా అన్నాడు అంగీకరించటం అనే అదే నిజమని నొక్కి ఒక్కానించటం రుజువులు ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ ఏ మానసిక ధోరణే సరైనదని మీరు సిద్ధా స్థిరంగా నమ్మినంత కాలం మీ ప్రార్థనలకి సమాధానం లభిస్తుంది మీ ఆలోచన కేవలం అంగీకారాన్ని తెలుపుతుంది మీరు దేన్నైనా నిరాకరించినప్పటికీ మీరు కాదని అంటున్నది ఉన్నదనే అంటున్నారనుకోవాలి అంగీకారాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించటం మీరు అనేది ఏమిటో ఎందుకు తెలుసుకోవటం మీరు అనే మాటలు నిజమని మీరు అంగీకరిస్తున్నారు అనే చైతన్యానికి మీరు మనసు మిమ్మల్ని తీసుకెళ్తుంది సుప్తచేతన ప్రతిక్రియ మీకు తృప్తిని కలిగించేదాకా జీవిత సత్యాలను అంగీకరిస్తూ పోండి తర్కించే పద్ధతి సైడ్ హెడ్డింగ్ ఈ పద్ధతి ఏమిటో దాని పేరు చూస్తేనే అర్థమవుతుంది శతాబ్ద కాలం క్రితం మైండ్ బెల్ఫాస్ట్లో ఉంటూ మానసిక ఆధ్యాత్మిక ఉపశమన పద్ధతిని ఉపయోగించి రోగాల్ని నయం చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఫీనిస్ ఫార్కర్స్ట్ క్వింబీ చేసిన అద్భుతమైన చికిత్సల నుంచి పుట్టినది ఈ పద్ధతి ఆయనే అసలు శరీరం మీద మనసు ప్రభావం గురించి చెప్పి దానికి మందులను కనుగొన్న మొదటి వ్యక్తి మొట్టమొదటి మనోవిశ్లేషకుడు రోగి ఇబ్బందిని బాధని నొప్పులని దివ్య దృష్టితో చూసి రోగ నిర్ధారణ చేయగల అద్భుతమైన సామర్థ్యం కూడా ఉండేది ఒక వాక్యం చెప్పాలంటే క్వింబ్లీ ఎంతో విజయవంతంగా ప్రయోగించిన తర్క పద్ధతి ఆధ్యాత్మికంగా తర్కంతో కూడుకున్నది సుప్తచేతంలోని తప్పుడు నమ్మకాల వల్ల అర్థం లేని భయాల వల్ల వ్యతిరేక ధోరణుల వల్ల రోగం తలెత్తుతుందని మీరు రోగిని మిమ్మల్ని నమ్మించుకోవాలి రోగం కానీ అనారోగ్యం కానీ కేవలం వక్రమైన ఆలోచనలు శరీరంలో రూపుదాల్చుకోవాలటం వల్లే కలిగిందని ముందు మీరు మనసులోని స్పష్టంగా తరికించుకుని ఆ తర్వాత మీ రోగిని నమ్మించండి బాహ్య శక్తిలోను బాహ్య కారణాల వల్లనూ ఈ తప్పుడు నమ్మకం రోగంగా బయటపడిందని ఆలోచనల ధోరణి మార్చుకుంటే దాన్ని కూడా మార్చడం సాధ్యమేనని చెప్పండి ఉపశమనానికి ముఖ్యమైన ఆధారం నమ్మకాన్ని మార్చుకోవటం అనేనని రోగికి వివరంగా చెప్పండి సుప్త చైతన్యమే శరీరాన్ని అందులోని అన్ని అవయవాల్ని సృష్టించిందని కూడా చెప్పండి అందుచేత దానికి ఎలా నయం చెయ్యాలో తెలుసు నయం చేయగలదు ఈ మాటలు అంటుండగా అది ఆ పనే చేస్తుంది మీ మనసునే న్యాయస్థానంలో రోగం అనేది అనారోగ్యమైన ఆలోచన చిత్రాలతో వ్యాధిగ్రస్తమైన మనసు తాలూకు నీడ అని వాదించండి అన్ని అవయవాల్ని సృష్టించినది శరీరంలోని ప్రతి కణాన్ని నరాన్ని కణజాలాన్ని తీర్చిదిద్దినది మీలోని ఉపశమన శక్తే దాని తరపున మీ సాయశక్తుల ప్రయత్నించి రుజువులను పోగు చేయటం కొనసాగించండి ఆ తర్వాత మీ మనసు అనే న్యాయస్థానంలో మీకు మీ రోగికి అనుకూలమైన తీర్పు ఇవ్వండి రోగంతో ఉన్న వ్యక్తిని నమ్మకంతోనూ ఆధ్యాత్మికమైన అవగాహనతోనూ విడుదల చేయండి మీ మానసికమైన ఆధ్యాత్మికమైన నిరూపణ ఆశ్చర్యంలో ముంచెత్తిదిగా ఉంటుంది ఉన్నది ఒకటే మనసు కాబట్టి మీరు నిజమని భావించేది రోగి అనుభవంలో బయటపడుతుంది అప్పుడు నయం కావటం మొదలు పెడుతుంది పరిపూర్ణమైన పద్ధతి ఆధునిక అల్ట్రాసౌండ్ థెరపీ వంటిది అల్ట్రాసౌండ్ థెరపీ సైడ్ హెడ్డింగ్ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ప్రార్థన ద్వారా ఉపశమనాన్ని పొందటంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు పరిపూర్ణమైన పద్ధతిని ఉపయోగించే వ్యక్తి రోగి పేరు ఉచ్చరిస్తుంది ఆ తర్వాత మౌనంగా దేవుడిని ఆయన గుణగణాలని గొప్పతనాన్ని తలుచుకుంటుంది అంటే దేవుడు ఆనందం మూర్తి భవించిన వాడికి అనంతమైన ప్రేమ మూర్తిని ఆయనది అపారమైన జ్ఞానమని సర్వశక్తిమంతుడని ఆయన వివేకానికి హద్దులు ఉండవని పరిపూర్ణమైన సామరస్యం కలవాడని వర్ణించడానికి సాధ్యం కాని సౌందర్యం కలవాడని ఎటువంటి లోటుపాట్లు లేని నిర్దిష్టమైన శక్తి స్వరూపుడని గుర్తు చేసుకుంటుంది ఈ విధంగా ఆలోచిస్తుంటే ఆమె చైతన్యం కొత్త ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది రోగి మనసులో నుంచి శరీరంలో నుంచి తను తొలగించాలనుకుంటున్న అవతకవతలన్నీ భగవంతుడి ప్రేమ సాగరంలో మునిగిపోతున్నట్టు ఆమెకు అనుభూతి కలుగుతుంది తను చేసే ప్రార్థనల వల్ల ప్రస్తుతం భగవంతుడి సమస్త శక్తి ప్రేమ భావన రోగిపైన కేంద్రీకృతమైనట్టు ఆమెకు అనిపిస్తుంది మొదట ఉండిన ఇబ్బందులు చికాకులు జీవితం ప్రేమ అనే అంతరసాగర సమక్షంలో పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయాయి పరిపూర్ణమైన పద్ధతి అనే దాన్ని బహుశా ఆధునిక వైద్య పద్ధతిలో ఉపయోగించే అల్ట్రాసౌండ్ చికిత్సలో పోల్చవచ్చునేమో దీని గురించి వివరాలు ఈ మధ్యనే లాస్ ఏంజల్స్లోని ఒక ప్రసిద్ధురాలైన వైద్యురాలు నాకు తెలియజేసింది ఆమె ఉపయోగించే పరికరం స్థాయి ఫ్రీక్వెన్సీలో బలమైన శబ్ద శబ్దతరంగా సృష్టిస్తుంది శరీర భాగాల మీద వీటిని కేంద్రీకరించినప్పుడు వ్యాధికి గురైన కణజాలాలపై దీని ప్రభావం వల్ల వాటి ప్రతిధ్వని అల్ట్రాసౌండ్లో వినిపించేటట్టు అవి ప్రతిపందిస్తున్నాయి చైతన్య స్థితిలో దేవుడి గుణగణాలని గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఎంత పై స్థాయికి లేస్తామో అంతే బలంగా సామరస్యం ఆరోగ్యం శాంతి అనే ఆధ్యాత్మిక తరంగాల్ని మనం సృష్టిస్తాం ఈ తరంగాలు ఎవరి మీద కేంద్రీకరిస్తామో వాళ్ళలో అవి ప్రతిధ్వనించి ప్రతిస్పందిస్తాయని కలుగజేస్తాయి ఈ రకమైన ప్రార్థన ద్వారా ఎన్నో చెప్పుకోదగ్గ ఫలితాలు లభించి రోగులు కోలుకున్నారు అవిటి మనిషి నడుస్తాడు సైడ్ హెడ్డింగ్ డాక్టర్ కింబీ కూడా తరువాత తరువాత పరిపూర్ణమైన పద్ధతిని రోగాన్ని నయం చేసేందుకు వాడాడు ఆయన రాసిన రాతప్రతుల్లో ఒక దానిలో ఒక అవిటి స్త్రీకి తను ఎలా ఉపశమనాన్ని అందించాడో వివరించాడు ఆ స్త్రీ కుంటిది వయసు మళ్ళినది మంచం పట్టి ఉంది అందుకని ఆయన ఆమెను చూసేందుకు వెళ్ళాడు ఆమె రోగానికి కారణం ఆమె నమ్మే మతం చాలా సంకుచితమైనది అందులో బందీ అయిపోయి ఆమె లేచి నిలబడే శక్తిని కూడా పోగొట్టుకుంది ఇక నడవటం అనేది అసాధ్యం అయింది ఆమె అజ్ఞానం భయం అనే సమాధిలో జీవిస్తుంది ఆమె బైబుల్లోని ప్రతి అక్షరాన్ని నమ్మటం వల్ల విపరీతమైన భయానికి గురైంది ఆమె చిక్కుకుపోయిన ఆ సమాధిలోనే దేవుడి శక్తి కూడా నిండి ఉంది అది ఆమె కట్లను తెంచి ఆమె సంఖ్యలను ఛేదించి శవంలోంచి పునరుజ్జీవనం పొంది పైకి లేచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది అన్నాడు క్వింబి ఆ స్త్రీ ఎవరినైనా బైబుల్లోని ఫలానా వాక్యాల్ని అర్థం వివరించమని అడిగినప్పుడు రాయే ఆమెకి జవాబయ్యేది ఆ తర్వాత ఆమె జీవితం అనే రొట్టె కోసం తాహతాలు ఆడేది అంటే ఆహారం కోసం విపరీతమైన భయం చేత ఉద్వేగం చెంది ఆమె మనసు అస్పష్టంగాను స్థుగాను తయారైంది డాక్టర్ కింబి నిర్ధానికి వచ్చాడు తను చదువుతున్న బైబుల్లోని ఆ పేజీలు స్పష్టంగా అర్థం చేసుకుపోవటం వల్లే ఆమె ఆ స్థితికి చేరుకుంది దీనివల్ల ఆమె శరీరం భారీగాను మందకోడిగాను తయారై చివరికి పక్షవాతం పడేటట్టు కనిపించింది ఆ స్థితిలో క్వింబి ఆమెను బైబిల్లోని ఈ కింది పంక్తులని అర్థం ఏమిటని అడిగాడు అయినప్పటికీ నేను కొంతసేపు నీ వెంట ఉంటాను ఆ తర్వాత నన్ను పంపించిన ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తాను నువ్వు నా కోసం వెతుకుతావు కానీ నేను నీకు దొరకను ఇక నేను ఉన్న చోటికి నువ్వు రాలేవు ఆ పంక్తుల అర్థం చేసే స్వర్గానికి వెళ్తాడు అని ఆమె చెప్పింది క్వింబి దానికి సరైన అర్థం చెప్పి ఆమె వెంట కొంతసేపు ఉండటం అంటే ఆమె లక్షణాల్ని భావాలని వాటి కారణాలని తను వివరించటం అని చెప్పాడు కొంతసేపు మాత్రమే తనకి ఆమె మీద జాలి సానుభూతి ఉంటాయని కానీ తను ఆమె మనస్థితికి తోడుగా ఎక్కువసేపు ఉండలేనని అన్నాడు ఆ తర్వాత మెట్టు మమ్మల్ని పంపిన ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటం దీని అర్థం మనందరిలోనూ ఉండే దేవుడి సృజనాత్మక శక్తి అని క్వింబి విశదీకరించాడు వెంటనే క్వింబి తన మనసులో ప్రయాణం చేసి దైవపరమైన ఆదర్శాన్ని తరిచి చూశాడు అంటే జీవశక్తి జ్ఞానం సామరస్యం ఒక రోగిలో పనిచేసే దేవుడి శక్తి అందుకే ఆయన ఆమెతో అందుకని నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు ఎందుకంటే నువ్వు నీ సంకుచితమైన ఇరుకైన నమ్మకం అనే ఖైదులో ఉన్నావు నేనేమో ఆరోగ్యంలో ఉన్నాను అన్నాడు ఆ ప్రార్థన వివరణ వెంటనే ఆమెలో ఒక రకమైన సంచలనాన్ని రేకెత్తించింది ఇక ఆమె మనసులో ఒక మార్పు తలెత్తింది ఆమె చేతికర్ర లేకుండా నడిచింది తను చికిత్స చేసి కోలుకున్న రోగులందరిలోనూ ఈమెది చాలా ప్రత్యేకమైన కేసు అని క్వింబి అన్నాడు ఆమె పూర్తిగా తప్పుదారి పట్టింది ఆమెకు నిజం చెప్పి ఆమెలో జీవశక్తిని నింపటం చనిపోయిన మనిషికి ప్రాణం పోసినట్టయింది క్వింబి ఏసుక్రీస్తు పునర్జన్మకి సంబంధించిన వాక్యాలు చదివి ఆమెలోని యేసుక్రీస్తుకి అంటే ఆరోగ్యానికి దాన్ని అన్వాయించాడు ఇది ఆమె మీద ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది ఆమె అంగీకరించిన సత్యం ఒక దేవదూత లేదా ఒక ఆలోచన అని అదే రాయి లాంటి భయాన్ని అజ్ఞానాన్ని అంధవిశ్వాసాన్ని పోగొట్టిందని అన్నాడు అప్పుడిక దేవుడి ఉపశమన శక్తి వెలువడింది అదే ఆమెకి పరిపూర్ణత చేకూర్చింది ఆదేశించటం అనే పద్ధతి సైడ్ హెడ్డింగ్ ఒక మాట వెనుక ఉన్న భావనని నమ్మకాన్ని బట్టి అందులోకి శక్తి వచ్చి చేరుతుంది ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మన తరుపున కదులుతూ మన మాటకి ఒత్తాసు పలుకుతుందని తెలుసుకున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం మన ధీమా పుంజుకుంటాయి శక్తికి శక్తి జోడించడానికి మీరు ప్రయత్నించకండి మానసికమైన ప్రయాస బలవంతం ఒత్తిడి ఇసుగులాట ఉండకూడదు ఎప్పుడు కలుసుకుందామో చెప్పమని తనకి అదే పనిగా ఫోన్ చేస్తున్న ఒక యువకుడి మీద ఒక యువతి ఆదేశం అనే పద్ధతిని ఉపయోగించింది అతన్ని వదిలించుకోవటం ఆమెకు చాలా కష్టంగా తోచింది అతను ఆమె పనిచేసే చోటికి కూడా రావటం మొదలుపెట్టేసరికి వెంటనే తీవ్రమైన చర్చ చర్య తీసుకోక తప్పదని ఆమె గ్రహించింది రోజు చాలాసార్లు తను తాను శాంతంగా ఉండే స్థితికి లోను చేసుకొని ఈ కింది ఆదేశాన్ని వెలువ చేసింది నేను జేఆర్ నీ దేవుడి దగ్గరికి పంపుతున్నాను అతను ఎప్పుడూ తను ఉండవలసిన చోటే ఉన్నాడు నేను స్వేచ్ఛగా ఉన్నాను అతను కూడా స్వేచ్ఛగా ఉన్నాడు ఇక నా మాటలు అనంతమైన మనసులోకి చొచ్చుకుని పోయి నిజమని నిజమవ్వాలని ఆదేశిస్తున్నాను అలా జరిగింది ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ యువకుడు వెంటనే ఆమె జీవితం నుంచి మాయమయ్యాడు ఆ తర్వాత ఈనాటి వరకు ఆమె అతన్ని చూడలేదు నెల అతన్ని మింగేసినట్టు అయ్యింది అంటుంది ఆమె మీరు ఒక విషయాన్ని ఆదేశిస్తారు అది మీలోని స్థాపించబడుతుంది మీ మార్గం వెలుగుతో మెరిసిపోతుంది శాస్త్రీయమైన వాస్తవాన్ని మీకు మీరు అందించుకోండి సైడ్ హెడ్డింగ్ నెంబర్ వన్ మానసికమైన ఇంజనీరులా ప్రవర్తించి మరింత భవ్యమైన గొప్పదైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇంతకు ముందే ప్రయోగాల ద్వారా రుజువు చేయబడ్డ పద్ధతులని ఉపయోగించండి నెంబర్ టూ మీ కోరికే మీరు చేసే ప్రార్థన మీ కోరిక నెరవేరినట్టు ఇప్పుడే ఊహించుకోండి దాని వాస్తవాన్ని అనుభూతి ద్వారా తెలుసుకోండి మీ ప్రార్థనకి సమాధానం దొరికినంత ఆనందం కలుగుతుంది నెంబర్ త్రీ ఫలితాలని సాధించడానికి సులభమైన మార్గాల్ని ఇష్టపడటం మానసిక విజ్ఞానం తాలూకు ఖచ్చితమైన సాయంతో నెంబర్ ఫోర్ మీ మనసులోని దాగి ఉన్న స్టూడియోలో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారా మీరు నవనవలాడే ఆరోగ్యాన్ని విజయాల్ని సంతోషాన్ని నిర్మించుకోగలరు నెంబర్ ఫైవ్ ఎల్లప్పుడూ మీ సుప్తచేతంలోని అనంతమైన తెలివితేటల నుంచి మీ చైతన్యవంతమైన ఆలోచనలకి నేరుగా ప్రతిస్పందన లభిస్తుందనడాన్ని మీరు వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేయండి నెంబర్ సిక్స్ మీ కోరికలు తప్పక ఫలించటం ముందే చూడగలిగి ఆనందాన్ని శాంతిని అనుభవించండి మీ మనసులోని ఊహా చిత్రాలు ఏవైనా సరే మీరు ఆశించిన విషయాల మీరు చూడని రుజువుల సారాంశమే నెంబర్ సెవెన్ మనసులోని ఒక ఊహా చిత్రం వెయ్యి మాటల పెట్టు మీ మనసులోని చిత్ర చిత్రాలని నమ్మకం వెన్నంటి ఉన్నట్టయితే మీ సుప్తచేతన దాన్ని నిజం చేస్తుంది నెంబర్ ఎయిట్ ప్రార్థన చేసేటప్పుడు మానసికమైన ప్రయాసని ఒత్తిడిని దగ్గరకు రానివ్వకండి లాంటి మగతులకు జారుకుని మీ ప్రార్థనకి సమాధానం దొరికిందన్న భావంతోనూ అవగాహనతోనూ మిమ్మల్ని మీరు జోకొట్టుకోకుండా నిద్రపోండి నెంబర్ నైన్ కృతజ్ఞత నిండిన హృదయం విశ్వంలోని సంపదలకి చేరువుగా ఉంటుంది నెంబర్ టెన్ అంగీకరించటం అంటే అది అలా ఉందని నొక్కి ఒక్కానించటం ఇక మీరు ఈ మానసిక ధోరణి నిజమని ఎప్పుడు నమ్మితే దానికి విరుద్ధమైన రుజువులు ఎన్ని ఉన్నప్పటికీ మీ ప్రార్థనలకి సమాధానం లభిస్తుంది నెంబర్ లెవెన్ దేవుడి ప్రేమ కీర్తి గురించి ఆలోచిస్తూ సామరస్యం ఆరోగ్యం శాంతితో నిండిన తరంగాల్ని ఉత్పత్తి చేయండి నెంబర్ ట్వెల్వ్ మీరు నిజమని భావించి ఆదేశించినది జరుగుతుంది సామరస్యాన్ని ఆరోగ్యాన్ని శాంతిని సమృద్ధిని ఆదేశించండి దట్స్ ఇట్ ఫ్రెండ్స్ సో ఇక్కడతో ఈ యొక్క టాపిక్ని నిలిపివేయడం జరుగుతుంది సో ఈ రోజు జరిగిన మొత్తం టాపిక్లోని సెషన్లోని మీకు బాగా నచ్చిన విషయాన్ని కింద కామెంట్ లో రాయండి అదే విధంగా నా యొక్క ఎక్స్ప్లనేషన్ నా యొక్క రీడింగ్ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసి నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి అండ్ మళ్ళీ వచ్చే పార్ట్ ఫోర్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ క్రాషియస్